శ్రీ మాత్రే నమః. శ్రావణమాస మహాత్మ్యము 24వ అధ్యాయము. ఈశ్వరుడు చెప్తున్నాడు, ఓ బ్రహ్మపుత్ర, ఒకప్పుడు రాక్షసుల భారాన్ని భరించలేక భూదేవి బాధపడి దీనంగా వెళ్ళి బ్రహ్మను శరణు వేడింది. విషయం తెలుసుకున్న బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి క్షీరసాగరంలోనున్న విష్ణువు వద్దకు వెళ్ళి అనేక విధాల స్తోత్రాలు చేయగా శ్రీహరి ప్రసన్నుడై బ్రహ్మ ద్వారా అసురులు చేసే అకృత్యాలు తెలుసుకుని, దేవతలారా మీరు భయపడవద్దు, నేను దేవకీ వసుదేవులకు పుత్రునిగా అవతరించి భూభారం తొలగించి భూదేవికి ఆనందాన్ని కలిగిస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. కాలక్రమంలో దేవకికి పుత్రునిగా అవతరించాడు. కంసుని భయం వల్ల వసుదేవుడు ఆ శిశువును గోకులానికి పంపగా కంసుని వినాశనానికి అవతరించిన కృష్ణుడు గోకులంలోనే పెరిగి కొన్నాళ్ళకి మధురకు వెళ్ళి కంసుని వధించాడు. అప్పుడు పౌరజనులందరూ వచ్చి కృష్ణుణ్ణి ఇలా ప్రార్థించి, నీ జన్మదినం ఏ విధంగా జరుపుకోవాలో తెలియజేయమని వేడుకుంటున్నాము. మా యందు కృపతో తెలియజేస్తే ఆ రోజున వర్ధాపన మహోత్సవం జరుపుకుంటాము అని వేడుకున్నారు. వారి శ్రద్ధాభక్తులకు సహృదయతకు శ్రీకృష్ణుడు సంతోషించి వారికి సంపూర్ణంగా తన జన్మదిన కృత్యాలను వివరించాడు. దాన్ని తెలుసుకుని పురజనులందరూ విధి విధానాలతో జన్మదిన వ్రతాన్ని జరుపుకోగా శ్రీకృష్ణుడు వారందరినీ అనుగ్రహించి అనేకములైన వరాలను ప్రసాదించాడు. శ్రీకృష్ణ జన్మోత్సవానికి సంబంధించిన ప్రాచీన కథ ఒకటి ఉంది. అంగదేశంలో మితజిత్ పేరుగల రాజు తన పుత్రులైన మహాసేనుడు సత్యజిత్ అనే వారితో కలిసి ధర్మబద్ధంగా ప్రజలను పాలిస్తుండేవాడు. కాలక్రమంలో పాషండులతో సంపర్కం ఏర్పడి వారి మాటలకు ఆకర్షితుడై అధర్మపరాయణుడైపోయాడు. వేదశాస్త్ర పురాణాలను వర్ణాశ్రమ ధర్మాలను నిందించేవాడు. ఇలా చాలా కాలం గడిచాక ఆ రాజుకు మరణం ఆసన్నమైంది. దుష్టులైన పాషండుల సంగప్రభావం వల్ల యమలోకంలో ఎంతో కాలం యాతనలు అనుభవించి పిశాచంగా జన్మించాడు. దేహం లేని పిశాచ జన్మలో ఆకలి దప్పికలతో బాధపడుతూ ఒకనొక వైశ్యుని దేహాన్ని ఆవహించాడు. ఆ వైశ్యునితో పాటుగా పుణ్యప్రదమైన మథురలో ప్రవేశించాడు. మథురలో సూక్ష్మరూపంలోనున్న దేవరక్షకులు వైశ్యుని దేహం నుండి పిశాచాన్ని విడలగొట్టారు. అప్పుడు ఆ పిశాచం అక్కడి వనాలలోనూ ఋషుల ఆశ్రమాలలో తిరుగుతూ దైవయోగం వల్ల ఒకసారి మథురలో మునులు మొదలైన వారు కలిసి చేస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని చూశాడు. రాత్రంతా వారితో పాటు జాగరణ కూడా ఉండడమైంది. జన్మాష్టమి మహోత్సవం దర్శించిన ప్రభావం చేత ఆ క్షణంలోనే శుద్ధుడై పిశాచ దేహం నుండి ముక్తుడై విమానారూఢుడై విష్ణులోకాన్ని పొందాడు. తత్వదర్శులైన మహర్షులు పురాణాలలో జన్మాష్టమి వ్రతం విధి విధానాలను తెలియజేశారు. అన్ని కోరికలను తీర్చగలిగేది, సకల సుఖాలను సమకూర్చేది ఈ వ్రతం. విధి విధానాలతో ఈ వ్రతాన్ని ఆచరించేవారు 1,00,000 సంవత్సరాలు వైకుంఠ విమానంలో సకల భోగాలు అనుభవించి మహారాజ కులంలో జన్మించి అత్యంత ఐశ్వర్యంతో తులతూగి మరలా వైకుంఠాన్ని పొందుతారు. ఈ వ్రతం జరిగే స్థలంలో శత్రువుల బాధలు ఉండవు. మేఘాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షిస్తాయి. ప్రకృతి ఉపద్రవాలు ఉండవు. ఏ ఇంటిలో శ్రీకృష్ణ చరిత్ర పుస్తక రూపంలో ఉంటుందో ఆ ఇల్లు సకల సమృద్ధులతో కూడుకుని భూత ప్రేతాదుల భయం లేకుండా ఉంటుంది. ఎవరైతే విధి విధానంగా జరిగే వ్రతాన్ని దర్శిస్తారో వారు సకల పాపాల నుండి ముక్తులై శ్రీహరిధామమైన వైకుంఠాన్ని చేరుకుంటారు. శ్రావణమాస మహాత్మ్యమందు 24వ అధ్యాయము సమాప్తము.